బొందిలా కట్టుకుని ఉంచి 6 లీటరే లీటర్లకు ఎప్పుడు వస్తా లీటర్ ఏం కర్మ 2 లీటర్లకు వస్తాం కానీ ఇదిగా మాకు మంచి రోజులు వస్తాయి తీసుకా మీరు హోమ్ మినిస్టర్ గారికి ఒక మర్డర్ కేసు గురించి పిటిషన్ పెట్టుకున్నారు కదా మరో కంటివాడికి తెలియకుండా ఎంక్వైరీ అడ్రస్ పడ్డాయి మీ దగ్గర ఉన్న ఆధారాలతో రేపు 10 గంటలకల్లా గవర్నమెంట్ గెస్ట్ హౌస్ రండి హోమ్ మినిస్టర్ గారు స్వయంగా వస్తున్నారు గాలి సుబ్బారావు గారు ఈ ఊరు నుంచి ఎన్నికైన మీరు మాకింత న్యాయం చేస్తారని మేము కళ్ళలో కూడా ఊహించలేదు ఇక నుంచి ఈ ఊళ్ళో ఉన్న మీ పోస్టర్లన్నీ పీకెళ్ళి పూజించుకుంటాం బోలో స్వతంత్ర భారత్ కి జై గాలి సుబ్బారావు జిందాబాద్ గొడవ గొడవ కదరా మన రాజా వాళ్ళ అన్నయ్య మర్డర్ విషయంలో పిటిషన్ పెట్టుకున్నాం కదా హోమ్ మినిస్టర్ ఎంక్వైరీ ఏంటి లక్ష్మి పట్టు చీర కట్టుకుని ఒంటి నిండా నగలు పెట్టుకుంటే నువ్వు శ్రీ మహాలక్ష్మిలా ఉంటావు ఇక్కడ దాకా వచ్చి మీ ఆయన చూడపోతే అలుగుతాడేమో పదా నేను వస్తాను ఇదిగో కార్ రివర్స్ చేసుకో అలాగే సార్ వాళ్ళని బయటికి పంపించే అవకాశం వాళ్లే మనకు కల్పించారు అంటే చిన్నదారి నీకు అర్థం కాదు నువ్వు ఒకసారి పైకి వెళ్ళి మీ ఆయన తీసుకురా మిగతా విషయం నేను చూస్తాను వెళ్ళి మొగుడు చేస్తే ఆడవాళ్ళు నుదురు కుంకుమ తీసేస్తారని ఇప్పటి వరకు తెలుసు కానీ చాటు మొగుడు వచ్చినప్పుడు బొట్టు కూడా పెట్టుకుంటారని ఇప్పుడే తెలిసింది ఇన్నాళ్ళు నిన్ను వదినగా కాదు తల్లి కన్నా ఎక్కువగా చూసుకున్నాను కన్న తల్లి చేయకూడని పని చేస్తే ఏ కొడుకు క్షమించడు ఇది గౌరవస్తులుండే ఇల్లు మీరంతా ఎక్కడుండాలో మీరే నిర్ణయించుకోండి కలెక్టర్ గారు గౌరవనీయమైన మేజిస్ట్రేట్ హోదాలో జడ్జిమెంట్ ఇచ్చే ముందు మనిషిగా ఒక్క నిమిషం ఆలోచించండి ఇన్నాడు మాతో కలిసిమెలిసి పెరిగిన ఒక కుటుంబ సభ్యుడిగా ఎవరో ఎలాంటి వారో తెలుసుకుని మరీ తీర్పునివ్వడం మంచిది మన కంటి కనిపించేవని నిజాలు కావు ఈవేళ అన్నయ్య పెట్టుకున్న బొత్తు నిజం కాదా కట్టుకున్న పట్టుచీర నిజం కాదా నేను చూస్తుండగానే ఆ డ్రైవర్ ఇవి గది నుంచి బయటకు రావడం నిజం కాదా ఇవి చాలవా లేక అగ్ని పరీక్ష చేయించాలా ఆనాడు రామాయణంలో ఇదే పరిస్థితిలో ఉన్న సీతను రాముడు అనుమానించడేమో కాని లక్ష్మణుడు అనుమానించలేదురా నాయనమ్మా మీరు లోపలికెళ్ళండి ఏమిటి చీచి మీ అన్నయ్య ఇంట్లోంచి బయటికి పోమన్నా ఇంకా ఉండేందుకు సిగ్గులేదు సిగ్గు ఆ సిగ్గు అనేది నీకు మీ నాన్నకు ఉంటే మమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపేందుకు ఇంత నీచమైన నాటకం ఆడుండేవారు కాదు పెద్ద వదిని ఎలా రక్షించుకోవాలని తాపత్రయపడుతున్నావా కాదు చిన్న వదిన పరువు ఎలా నిలబెట్టాలని ఆలోచిస్తున్నాను నా ఏంటి నువ్వు అనేది
పారిపోతున్న ఆ డ్రైవర్ అతను తీసుకొచ్చి మా అన్నయ్య ముందు నిలబెడితే నీ సంసారం, ఆ తర్వాత నీ బతుకు ఏమైందో ఒక్కసారి ఆలోచించు. నువ్వు నీ బాబు ఎంతమంది కలిసినా మా కుటుంబాన్ని వేరు చేయలేరు. వెళ్ళి నా మాటగా నీ బాబుతో చెప్పు. నేను చెప్పానని నీ బాబుతో బతుకుంటే వాడి బాబుతో కూడా చెప్పు. ఎంత పొగరు! నీకే కాదు మొత్తం నీ కుటుంబానికే పొగరు. అందుకే చేయకూడని పని ఏం చేశాడో ఏమో. మీ పెద్ద నేని నడి రోడ్డు మీద పొడిచి చంపారు. ఏమన్నా మా పెద్ద నేని నడి రోడ్డు మీద పొడిచి చంపారు కదా.